సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం గడించిన సీనియర్ హీరోల్లో దర్శకత్వం ఆశలు చాలా కామన్ చిరంజీవి బాలకృష్ణ మోహన్ బాబు వీళ్ళంతా త్వరలో కెప్టెన్ సీట్లో కూర్చునే వీలున్న ఊహాగానాలు సాగుతున్నాయి నటసింహ నందమూరి బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దర్శకత్వం వైపు ఆలోచిస్తున్నారన్న గుసగుసలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి ఒక పెద్ద వార్త చెబుతా అంటూ ఆయన కూడా ఊహించడంతో అది ఆయన డైరెక్టోరియల్ డెబ్యూ గురించి చెబుతారని అనుకున్నారు కానీ ఏది చెప్పలేదు ఇంకా వినాయక చవితి సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఓ సినిమాకు దర్శకత్వం వహించాలనే ఆలోచనలో ఉందని స్వయంగా తెలిపారు నేను ఇప్పటికే దీన్ని పరిశీలిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించడాన్ని బట్టి ఇంకా ఏ ప్రాజెక్ట్ అనేది క్లారిటీ లేదనే అర్థమవుతోంది ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మనం చాలా ఉద్దేశపూర్వకంగా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పారు కెరియర్ ముచ్చట చెబుతూ సూర్య ఆకాశంని హద్దురాలో కీలక పాత్ర పోషించారని తెలిపిన మోహన్ బాబు రావణుడు అనే పురాణ పౌరాణిక చిత్రంలో తాను ప్రధాన పాత్ర పోషించుకున్నట్లు తెలుస్తోంది సన్ ఆఫ్ ఇండియా చిత్రం దేశంలో అతిథికులు మాట్లాడుకున్న చిత్రం అవుతుందని నమ్మకాన్ని వ్యక్తపరిచారు బాబు త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుందని తెలుస్తోంది మొత్తానికి అప్పటి సీనియర్ హీరోలైన బాలయ్య చిరంజీవి మోహన్ బాబులు దర్శకత్వం చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది